ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. వేలంలో 590 మంది ఆటగాళ్ల పేర్లు ఫైనల్ అయ్యాయి. అయితే 10 ఫ్రాంచైజీలకు ఎంత అవసరమో అంతమందికే లక్ దొరుకుతుంది. ఆటగాళ్ల అవసరాల్ని తీర్చడానికి ఏ ఫ్రాంచైజీ వ్యాలెట్లో ఎంత డబ్బుంది, ఏ ఫ్రాంచైజీకి ఎంతమంది ఆటగాళ్లు కావాలి, మెగా వేలానికి ముందు ఓసారి తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ఈ జట్టులో 21 మంది ఆటగాళ్లున్నారు. ఇందులో 7 స్లాట్లు విదేశీ ఆటగాళ్లవి. ఆటగాళ్ల స్లాట్లను పూరించడానికి సిఎస్కే వ్యాలెట్లో 48 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, ఈ జట్టులో 21 మంది ఆటగాళ్లకు ప్లేస్ ఉంది. ఇందులో 7 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు చెందినవి. ఆటగాళ్ల స్లాట్లను పూరించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ వ్యాలెట్లో 47.5 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్, ఈ జట్టులో మొత్తం 21 స్థానాల్లో 6 విదేశీ ఆటగాళ్లకు దక్కాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కేకేఆర్ వ్యాలెట్లో 48 కోట్లున్నాయి. ఇక లక్నో సూపర్ జైంట్స్, ఈసారి ఐపీఎల్ 2022 కొత్త ఫ్రాంచైజీ ఇది. ఈ టీం వ్యాలెట్లో 59 కోట్ల రూపాయలున్నాయి. మొత్తం 22 మంది ఆటగాళ్లలో 7 విదేశీ ప్లేయర్లకు చెందినవి. ముంబై ఇండియన్స్ ఎంఐ పర్సులో 48 కోట్ల రూపాయలు మిగిలున్నాయి. 21 మంది ఆటగాళ్లలో 7 విదేశీ ఆటగాళ్లకు స్థానం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్, ఐపీఎల్ 2022 ఫ్రాంచైజీల్లో పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 72 కోట్ల రూపాయలు కలిగి ఉంది. మొత్తం 23 మంది ఆటగాళ్లలో విదేశీ ప్లేయర్లకు 7 స్లాట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ తొలి ఛాంపియన్ పర్సులో 62 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్లేయర్ల కోసం 22 స్లాట్లు ఉన్నాయి. ఇందులో విదేశీ ఆటగాళ్లలో 7 స్లాట్లు ఉన్నాయి. ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2022 మెగా వేలానికి వెళ్లే ముందు 2 సార్లు ఛాంపియన్ అయిన సన్ రైజర్స్ వ్యాలెట్లో 68 కోట్లు మిగిలి ఉన్నాయి. మొత్తం 22 మంది ఆటగాళ్లలో 7 విదేశీ ఆటగాళ్లకు ప్లేస్ ఉంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అహ్మదాబాద్ టీం, ఈ టీం పర్సులో 52 కోట్ల రూపాయలు ఉన్నాయి. 22 మంది ఆటగాళ్లకు స్లాట్ ఖాళీగా ఉంది. విదేశీ ఆటగాళ్లకు 7 స్లాట్లున్నాయి.